హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 2 ప్లాట్స్ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. బట్ ఇక్కడ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో మనకి గ్రూప్ 4 విఆర్ఓ ఎస్ఏ పోలీస్ కానిస్టేబుల్ ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి రీజనింగ్ అనే టాపిక్ స్టార్ట్ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను. తర్వాత వేరే సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఇట్లా ఈ వీడియోలో వచ్చేసి మనకి డైరెక్షన్కి సంబంధించిన, ర్యాంకింగ్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్కి సంబంధించిన ఈ 2 టాపిక్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ప్రిలిమ్స్లో తీసుకున్నట్లయితే ఈ 2 టాపిక్ నుంచి మనకి 3 to 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మెయిన్స్లో అయితే 5 to 10 క్వశ్చన్స్ వరకు ఈ 2 టాపిక్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది. సో లేట్ చెక్కున్న క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ వాక్స్ ఇన్ ద గివెన్ డైరెక్షన్ యాజ్ ఫాలోస్. 60 మీటర్ టు ఈస్ట్, దెన్ 80 మీటర్స్ టు సౌత్, దెన్ 120 మీటర్స్ టు వెస్ట్, then 30 meters to north and then 60 meters to east. The distance between the starting point and the last point is. ఒక వ్యక్తి కింద ఇచ్చిన దిక్కుల ఆధారంగా నడుస్తున్నారని చెప్తున్నాడు. తూర్పుకి 60 మీటర్లు మరియు దక్షిణాన 80 మీటర్లు మరియు పడమరన 120 మీటర్లు, అలాగే ఉత్తరాన 30 మీటర్లు, చివరగా 60 మీటర్లు తూర్పున నడుస్తున్నాడు. అయినా అతను ప్రారంభించిన బిందువు నుంచి చివరగా చేరుకున్న బిందువుకి మధ్య గల దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ని 2 టైప్స్లో చేయొచ్చు. ఫస్ట్ వన్ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డయాగ్రామేటిక్ ఫార్మేట్లో డ్రా చేసి చేసుకోవచ్చు. సో అదే నేను చూస్తాను. ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ఈ పాయింట్ అనుకోండి 60 మీటర్స్ టు ఈస్ట్, ఇక్కడ నుంచి మనకి 60 మీటర్లు నడిచాడు. దాని తర్వాత 60 మీటర్స్ టు సౌత్, దక్షిణానికి 80 మీటర్లు, అలాగే దెన్ 120 మీటర్స్ టు వెస్ట్, పడమరకి 120 మీటర్లు, అలాగే 30 మీటర్స్ టు నార్త్, ఉత్తరానికి 30 మీటర్లు, చివరగా తూర్పుకి 60 మీటర్లు. సో తూర్పుకి 60 మీటర్లు ఈ విధంగా నడిచాడని చెప్తున్నాడు. అయినా ఏమంటున్నాడు, డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ద లాస్ట్ పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఎంత అని అంటున్నాడు. సో డ్రా చేసేటప్పుడు కొంచెం క్లియర్గా ఈ పాయింట్ ఏవైతే మనకి నెంబర్స్ ఉన్నాయో వాటికి మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. అంటే వాటికి తగ్గట్టు రాండి, కొంచెం అటులో కొంచెం ఎక్కువ డ్రా చేసి అటు చేసినా కానీ కొంచెం మనకి డయాగ్రామ్లో కొంచెం డిఫరెంట్ అనేది కనబడుతుంది. అలాంటి సాల్వ్ చేయడానికి కొంచెం హార్డ్గా ఉంటుంది. సో మనకి చూడండి, ఇక్కడ ఇది టోటల్గా వచ్చేసి మనకి 120 ఉంది. స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 60. సో రిమైనింగ్ పార్ట్ మనకి ఈ విధంగా డ్రా చేసుకుంటే ఇది వచ్చేసి మనకి 60 అవుతుంది. ఆల్రెడీ 60 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా 60 అవుతుంది, 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే. సో ఇది టోటల్గా చూస్తే మనకి 80 మీటర్స్. ఇందులో ఆల్రెడీ ఇడి నుంచి ఇడి వరకు మనకి 30 మీటర్స్ అయిపోయింది. సో 80 నుంచి 30 చేసేస్తే 50 మీటర్స్. అదే ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో సెకండ్ మెథడ్ చెప్తున్నాను. సెకండ్ మెథడ్ అనేది ప్రతి ప్రాబ్లమ్కి అప్లై కాదు, కొన్ని ప్రాబ్లమ్స్కి ఇలా ఈజీగా ఇచ్చిన ప్రాబ్లమ్స్కి అనేది అప్లై అవుతుంది. చూడండి, 60 మీటర్స్ టు ఈస్ట్, సో ఈస్ట్ 60 మీటర్స్, అలాగే 80 మీటర్స్ టు సౌత్, సౌత్ 80 మీటర్స్, అలాగే 120 మీటర్స్ టు వెస్ట్, వెస్ట్కి 120 మీటర్స్, అలాగే 30 మీటర్స్ టు నార్త్, నార్త్కి 30 మీటర్లు, అలాగే ఈస్ట్కి 60 మీటర్స్ లాస్ట్గా, ఈస్ట్కి 60 మీటర్స్. సో మనకి ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిక్కులు ఏవైతే ఉంటాయో వాటిని క్యాన్సిల్ చేయండి. చూడండి, ఇక్కడ ఈస్ట్ వెస్ట్ 2 అనేది ఆపోజిట్ డైరెక్షన్స్. ఇక్కడ మనకి 120 ఉంది, ఇక్కడ 60 ఉంది, ఇంకో ఈస్ట్ వచ్చేసి ఇక్కడ 60. అంటే ఈస్ట్ 120, ఈ 2 కలిపామనుకోండి, 120 ఈస్ట్, 120 వెస్ట్, ఈ 2 డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతాయి. ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిక్కులు అనేది క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సౌత్ 80 మీటర్స్, నార్త్ 30 మీటర్స్, హైయెస్ట్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ 80. సో 80 నుంచి 30 తీసేంత 50. సో మనకి దేనికైతే ఎక్కువ ఉంటుందో, ఇక్కడ మనకి ఇక్కడ దిక్కు అడగలేదు ఏ దిక్కులో ఉన్నాడని చెప్పి. సో దిక్కు కూడా అడిగింది, 50 మీటర్స్ సౌత్ అవుతుంది, ఎందుకంటే 30 కంటే 80 ఎక్కువ ఉంది కాబట్టి ఇది తీసుకుంటాం. సో 50 మీటర్స్ టు సౌత్ అనమాట దిక్కు, మనకి ఇక్కడ నుంచి డైరెక్షన్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఏ పర్సన్ వాక్స్ 40 మీటర్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ టర్న్స్ 90 డిగ్రీస్ టు ఈస్ లెఫ్ట్ అండ్ వాక్స్ 40 మీటర్స్, దెన్ ఈ వాక్స్ 40√2 మీటర్స్ టువర్డ్స్ సౌత్, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ద లాస్ట్ పాయింట్ ఈస్. ఒక వ్యక్తి 40 మీటర్లు ఈశాన్య దిక్కుకు నడిచి అక్కడ నుంచి 90 డిగ్రీలు మళ్ళీ ఎడమవైపుకు మళ్ళీ 40 మీటర్లు నడిచాడు. అయినా మళ్ళీ అక్కడి నుంచి 40√2 మీటర్స్లు దక్షిణ దిక్కుకు నడిచి
నడిచాడు. ఆయన ప్రారంభ బిందువు నుంచి చివరి పాయింట్కి మధ్య గల దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో సో మనకి మేజర్గా డైరెక్షన్ తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటాయి చూడండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, ఈస్ట్, ఇవన్నీ వస్తుంది. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, అలాగే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, ఈ విధంగా మనకి 8 దిక్కులు ఉంటాయి. 4 మెయిన్ డైరెక్షన్స్ అయినా 4 సబ్ డైరెక్షన్స్. సో మన క్వశ్చన్లో ఇచ్చాడు, ఏ పర్సన్ వాక్స్ 40 మీటర్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 40 మీటర్స్ నార్త్ ఈస్ట్కి నడిచాడు. ఇక్కడి నుంచి 90 డిగ్రీలు టర్న్ అయ్యాడు, ఇటు సైడ్ లెఫ్ట్కి టర్న్ అయ్యాడు. సో ఈ విధంగా ఉన్న వ్యక్తి 90 డిగ్రీలు అంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇటువైపు టర్న్ అయ్యి ఉన్నాడు, ఓకేనా, ఇటువైపు టర్న్ అయ్యి ఉన్నాడు. దెన్ వాక్స్ 40 మీటర్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 40 మీటర్స్ నడిచాడు. సో ఇక్కడ మనకి ఇక్కడి నుంచి మళ్ళీ ఏమంటున్నాడు, సౌత్కి 40.2 మీటర్స్ నడిచాడని చెప్తున్నాడు. ఆయన స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనకి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసి 0 వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో ఎందుకంటే వీటికి చూడండి, మనకి పైథాగరస్ సిద్ధం యూజ్ చేసి దీన్ని కనుక్కున్నట్లయితే మనకి ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 40² + 40² అంటే మనకి ఏమొస్తుంది, 2 × 40² రావడం జరుగుతుంది. సో ఫైనల్ ఎక్స్ ఏమొస్తుంది, 2 × 40. సో 2 × 40 మనకి ఇచ్చింది కూడా ఎంత, 2 × 40. అలాంటప్పుడు మనకి స్టార్టింగ్ పాయింట్కి మరి ఎండింగ్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఏముంటుంది, ఏమీ ఉండదు, శూన్యం, 0 అనమాట. సో ఆప్షన్ ఏ అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్లో జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక్కడ 40 40 ఇచ్చిన, 66 ఇచ్చిన, ఇక్కడ కూడా మనకి ఏదైతే నెంబర్ ఇచ్చాడో అదే నెంబర్ ఇచ్చి 2 అని ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకి డైరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి 0 అనమాట, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. నెక్స్ట్ సేమ్ అదే టైప్లో ఇంకో క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3, పర్సన్ వాక్స్ 250 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్, దెన్ వాక్స్ 550 మీటర్స్ నార్త్, దెన్ వాక్స్ 300 మీటర్స్ టువర్డ్స్ వెస్ట్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఈస్. ఒక వ్యక్తి 250 మీటర్లు తూర్పుకి నడిచి అక్కడి నుంచి 50 మీటర్లు ఉత్తరానికి నడిచి మరలా అక్కడి నుంచి 300 మీటర్లు పశ్చిమానికి నడిచాడు అంటున్నాడు. అయినా ప్రారంభించిన బిందువు నుంచి చివరి బిందువు గల దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ డైరెక్ట్గా చూడండి, ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ ఇది, ఇక్కడ నుంచి ఈస్ట్కి 250 మీటర్స్, అలాగే దీని హీ వాక్స్ 50 మీటర్స్ టువర్డ్స్ నార్త్, ఉత్తరానికి 50 మీటర్లు నడిచాడు. దెన్ ఇక్కడ నుంచి 300 మీటర్స్ వెస్ట్కి నడిచాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఈస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య గల డిస్టెన్స్ ఎంత కనుక్కోమంటున్నాడు. సో కనుక్కోమంటున్నాడు చూడండి, ఇక్కడ 250, ఇక్కడ 300. సో ఈ విధంగా కొంచెం లైన్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసి చేసుకుంటే ఈక్వల్గా, మరీ ఈక్వల్గా వేయకుండా కొంచెం పొడిగించి తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకి, యాజ్ ఇట్ ఈస్గా 50 ఉంటుంది. సో టోటల్ 300, ఆల్రెడీ 250 వెళ్ళిపోతే మనకి మీ రిమైనింగ్ ఎంత ఉంది, ఇక్కడ 50 ఉంటుంది. సో మనకు కావాల్సింది కాబట్టి ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం అనేది ఉపయోగించండి. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50² + 50² ఇంతే కదా, 2 × 50² ఇంతగా మనకు వచ్చేది. సో అప్పుడు ఎక్స్ ఏమవుతుంది మనకి, 2 × 50. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 50√2. సో ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఈ విధంగా డయాగ్రామేటిక్ ఫార్మేట్లో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కొన్నిటికి మాత్రమే నేను ఇంతకుముందు అయితే సెకండ్ మెథడ్ ఏది చెప్పానో అది అప్లై అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఏ పర్సన్ ఫేసింగ్ ఈస్ట్ మూవ్స్ 30 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ దెన్ మూవ్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 40 మీటర్స్ టువర్డ్స్ సౌత్ అండ్ దెన్ మూవ్స్ 60 మీటర్స్ టువర్డ్స్ వెస్ట్. హౌ ఫార్ ఈస్ ఫ్రమ్ ద ఇనిషియల్ పాయింట్ ఇన్ మీటర్స్ ఈస్ట్. ఒక వ్యక్తి తూర్పు ముఖం చేసి ఉన్నాడు, అక్కడి నుంచి 30 మీటర్లు తూర్పుకి నడిచి మరియు అక్కడి నుంచి 40 మీటర్లు దక్షిణానికి నడిచి చివరగా అతను 60 మీటర్లు పశ్చిమానికి నడిచాడు. ఆయన ప్రారంభించిన బిందువు నుంచి చివరి బిందువు కింద దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, సెకండ్ మెథడ్ చెప్పాను, ఆ మెథడ్లో చేసుకోవచ్చు. ఈస్ట్ 30 మీటర్స్, ఓకే, దీని అక్కడి నుంచి సౌత్ 40 మీటర్స్, 40 మీటర్స్ సౌత్, దీని అక్కడి నుంచి వెస్ట్ 60 మీటర్స్. సో మనకు ఆపోజిట్ డైరెక్షన్ ఏమేమి ఉన్నాయి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఉన్నాయి. సో ఆపోజిట్ డైరెక్షన్స్ ఏమున్నాయి మనకి, ఈస్ట్ అండ్ వెస్ట్. ఇక్కడ నుంచి ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే వెస్ట్ 30 మిగులుతుంది ఇక్కడ మనకి. సో ఈ రెండు అనేది ఆపోజిట్ డైరెక్షన్స్ కావు, ఈ రెండుకి ఆపోజిట్ డైరెక్షన్ కావు కాబట్టి వీటికి పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేయాలి. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇంకో మనకి సపోజ్ మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు 4 3, ఆర్ లేకపోతే ఇక్కడ 3, లేకపోతే ఇక్కడ 4, ఇక్కడ 3 ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది, పైథాగరస్ రూల్ ప్రకారం 5 వస్తుంది. అంటే మనకి ఏంటిది, ఇక్కడ 50 అనేది ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. లేకపోతే డైరెక్ట్ డయాగ్రమేటిక్ ఫార్మేట్లో వేసుకోండి, ఈస్ట్కి 30 మీటర్స్,
అలాగే సౌత్కి 40 మీటర్స్, అలాగే దెన్ హీ మూవ్ 60 మీటర్ టువర్డ్స్ వెస్ట్, వెస్ట్కి 60 మీటర్స్, అయినా వీటి మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి 60, ఇక్కడ 30 ఉంది. సో రిమైనింగ్ ఇక్కడ పాయింట్ ఎంత వస్తుంది? ఇది 30 వస్తుంది, ఇది 30 వస్తుంది, రెండుగా డివైడ్ చేస్తే ఇది వచ్చేసి మనకి 40 వస్తుంది. సో పైథాగర్ రూల్ అప్లై చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 40² + 30² 40² అంటే 1600 + 30² అంటే 900, ఈ టోటల్ వచ్చేసి 2500 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 50 అవుతుంది. సో 50 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. సో ఈ క్వశ్చన్ నెంబర్ 5 అనేది మనకి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ మీద బేస్ అయి ఉంది. ఇన్ ఏ రో ఆఫ్ చిల్డ్రన్ రాము ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ 17th ఫ్రమ్ ద రైట్, దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద రో ఈజ్. ఒక వరుస క్రమంలో ఉన్న బారులలో రాము యొక్క ర్యాంకు ఎడమ వైపు నుండి 10వ స్థానం మరియు అలాగే కుడి వైపు నుండి 17వ స్థానం అయిన ఆ వరుసలో మొత్తం ఎంతమంది బాలురు ఉన్నారనేది క్వశ్చన్. సో మనకి రో ఆఫ్ బాయ్స్ అంటే ఇక్కడి నుంచి తీసుకుంటే రాము అనే అతను లెఫ్ట్ నుంచి, మన లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ నుంచి 10th, అలాగే రైట్ నుంచి 17th. ఎవరు? ఇద్దరు రెండు రాము గురించి ఇచ్చాడు. సో టోటల్గా మనకి లెఫ్ట్ నుంచి 10, రైట్ నుంచి 17. సో వీటిని రెండే యాడ్ చేసే సేమ్ పర్సన్స్ కాబట్టి యాడ్ చేసుకోవచ్చు. 10 + 17 = 27. కాకపోతే రాము అనే అతను ఇక్కడ 2 టైమ్స్ కౌంట్ చేయడం అనేది జరిగింది. సో మనం ఎప్పుడైనా ఒక పర్సన్ తీసేస్తాం కాబట్టి 2 టైమ్స్ కౌంట్, ఒకటి 1 టైమే కౌంట్ చేస్తాం కాబట్టి -1 చేసేయాలి, 26. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద రో, ఆ వరుస క్రమంలో ఆ వరుసలో ఉన్న బాలుర యొక్క సంఖ్య ఎంత అంటే 26 మంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. చాలా మంది 27 పెడతారు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 టైమ్స్ కౌంట్ చేశాం కాబట్టి ఒకసారి తీసేస్తున్నాం ఇక్కడ. సో 26 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 70 స్టూడెంట్స్ అసిఫ్ స్టాండ్స్ ఎట్ 30 ర్యాంక్ ఫ్రమ్ ద టాప్, ఈజ్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఈస్. ఒక క్లాస్లో 70 మంది విద్యార్థులు ఉన్నారు, అందులో అసిఫ్ అనే అతను టాప్ నుంచి 30th ర్యాంక్ అలాగే కింది నుంచి ఎంత ర్యాంక్ అని అడుగుతున్నారు. సో టోటల్గా మనకి 70 మెంబర్స్ ఉన్నారు. సో టాప్ నుంచి చూసే మనకి 30వ ర్యాంక్, మొదటి నుంచి చూసే మనకి 30వ ర్యాంక్ ఉన్నాడు, చివరి నుంచి చూసే ఎంతో ర్యాంక్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 30ని తీసేయండి. సో 40 అంటే ఈ 30లో మనకి ఈ అసిఫ్ అనే అతని ర్యాంక్ కూడా మనకి ఉంది కదా. సో అతన్ని కూడా తీసేశాం. సో అతన్ని కూడా తీసేసాం కాబట్టి మనకు కావాల్సింది అతని ర్యాంకే కాబట్టి +1 చేసేది ఇక్కడ. సో 41. సో టోటల్గా అతని యొక్క బాటం నుంచి అంటే చివరి నుంచి చూస్తే అతని యొక్క ర్యాంక్ అనేది, చివరి నుంచి లేదా బాటం నుంచి చూసే అతని యొక్క ర్యాంక్ అనేది 41. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ 40 కదా, ఎందుకంటే ఇతని యొక్క ర్యాంక్ అనేది ఇక్కడ తీసేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ అతన్ని యాడ్ చేసాం. ఇక్కడ అతని ర్యాంక్ కావాలి, ఇక్కడ నుంచి చివరి నుంచి కావాలి కాబట్టి. సో 40 + 1 = 41 అనేది అతని యొక్క ర్యాంక్ చివరి నుంచి. సో క్వశ్చన్ నెంబర్ 7. సో మళ్ళీ డైరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్. అబి వాక్స్ డైరెక్ట్గా, సో ఈ క్వశ్చన్ని చదువుతూ సాల్వ్ చేస్తున్నాను చూడండి. అబి వాక్స్ 10 మీటర్స్ టువర్డ్స్ నార్త్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నార్త్కి 10 మీటర్స్ నడిచాడు. ఫ్రమ్ దేర్ హీ వాక్స్ 6 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇతను 6 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్కి నడిచాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. సో 6 కిలోమీటర్స్. హీ వాక్స్ 3 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. సో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఈస్ట్కి నడిచాడు. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ ఈ విత్ రిఫరెన్స్ టు స్టార్టింగ్ పాయింట్ అంటే ఇదే కదా. ఇక్కడ నుంచి చూసే ఇతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అంటున్నాడు. డిస్టెన్స్ ప్లస్ డైరెక్షన్ రెండు కావాలి. సో దూరము మరియు ఏ దిక్కున ఉన్నాడు అనేది కావాలి. సో టోటల్ చూసేది 10, 6 మీటర్స్ అని ఆల్రెడీ వచ్చేసాడు. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. సో ఇది 3, ఇది 4. మన పైథాగరస్ ప్రకారం ఇది ఏమవుతుంది? 5 అవుతుంది. సో ఇక్కడ నుంచి చూస్తున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ వైపు చూసే మనకి ఏ డైరెక్షన్ కనబడుతుంది? ఇటు చూస్తే మనకి ఈస్ట్ కనబడుతుంది. సో ఈస్ట్కి మీద ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్ అనేది డైరెక్షన్ అవుతుంది. సో నార్త్ ఈస్ట్ 5 కిలోమీటర్స్ అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ సి అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్, నార్త్ ఈస్ట్ 5 కిలోమీటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. ఏ వాక్స్ 10, ఇది కూడా డైరెక్ట్ సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏ వాక్స్ 10 కిలోమీటర్స్ ఇన్ ఫ్రంట్, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు, ఏ దిక్కున 10 మీటర్స్ నడుస్తున్నారు. టు ద రైట్, రైట్, దెన్ ఎవ్రీ టైమ్ టర్నింగ్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ 5 మీటర్స్, 15 మీటర్స్. ఇతను ఎడమవైపు మలుతూ ప్రతి మలుపు దగ్గర 5 మీటర్లు 15 మీటర్లు నడుస్తున్నారు. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర 5 మీటర్స్, సెకండ్ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర 15 మీటర్స్, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ దగ్గర మళ్ళీ 15 మీటర్స్.
సో సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయ్యింది చూడండి. ఇక్కడ నుంచి ముందుకు 10 మీటర్లు నడిచాడు అంటున్నాడు. తర్వాత ఇక్కడ నుంచి మనకి కుడివైపుకి మళ్ళీ మళ్ళీ 10 మీటర్లు నడిచాడు. ఇప్పటి నుంచి ప్రతిసారి లెఫ్ట్కు టర్న్ అవుతూ 5 మీటర్లు 15 మీటర్లు 15 మీటర్లు నడిచాడు. ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్, లెఫ్ట్ టర్న్ అయితే 5 మీటర్లు నడిచాడు. అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ 15 మీటర్లు నడిచాడు. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి 15 మీటర్లు నడిచాడు. అయినా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మధ్య డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. సో ఆల్రెడీ ఇది మనకి ఇది 15, ఇది 10. సో మనకి ఇక్కడ చూసినట్టు ఇది టోటల్గా 15 ఉంది, ఇది ఇక్కడ 10. సో రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 5. ఇదే 5 మనకి ఇక్కడ వస్తుంది. సో ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి 5 మీటర్స్. సో ఆప్షన్ బి అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఫస్ట్ స్ట్రేట్గా ఒక 10 మీటర్స్ నడవమని చెప్పాడు. అక్కడి నుంచి కుడివైపుకి మళ్ళీ మళ్ళీ 10 మీటర్లు. ఈసారి ఎడమవైపుకి మళ్తూ ప్రతి మలుపు దగ్గర 5 మీటర్లు, ఫస్ట్ ఎడమవైపు మళ్ళీ 5 మీటర్లు, తర్వాత ఎడమవైపు మళ్ళీ ఇక్కడ యారో మార్క్స్ పెట్టుకోండి ఈజీగా ఉంటుంది, తర్వాత ఎడమవైపు మళ్ళీ 15 మీటర్లు, మళ్ళీ తర్వాత ఎడమవైపు మళ్ళీ 15 మీటర్లు. ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. సో టోటల్ డిస్టెన్స్ 15 అయినప్పుడు ఈ నుంచి ఇక్కడికి 10 ఇచ్చాడు. సో మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. సేమ్ అదే డిస్టెన్స్ ఇక్కడ 5 ఉంటుంది, ఎందుకంటే మనకి టోటల్ డిస్టెన్స్ ఇది కూడా ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు కూడా మనకి 15 కాబట్టి, ఇక్కడ 15 ఇక్కడ 15 కాబట్టి ఇది సేమ్ ఉంటుంది మనకి. సో క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. అనుష్ వాక్స్ 10 మీటర్స్ ఇన్ ఫ్రంట్ అండ్ 10 మీటర్స్ టు రైట్. సో సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లానే ఉంది. సో ముందుకు 10 మీటర్లు నడిచాడు, అలాగే రైట్కి మళ్ళీ 10 మీటర్లు నడిచాడు. దెన్ హెవరీ టర్నింగ్ టు ఈజ్ లెఫ్ట్ ఈ వాక్స్, ప్రతి మలుపు దగ్గర ఎల్పు ఎడమవైపు మళ్ళీ 15 మీటర్లు వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ మళ్తూ మళ్ళీ 15 మీటర్లు వెళ్ళాడు. ఈసారి ఇక్కడికి మళ్ళీ మళ్ళీ లెఫ్ట్కి మళ్తూ 5 మీటర్లు వెళ్ళాడు. అయినా ఇక్కడ క్వశ్చన్ మొత్తం ఇవ్వలేదు. స్టార్టింగ్ పాయింట్ నుంచి రాసుకోండి, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ అనేది ప్రారంభించిన బిందువు నుంచి చివరి బిందువు వరకు మధ్య దూరం ఎంత, సో ఈ నుంచి డిస్టెన్స్ అనేది మనం కనుక్కోవాలి. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి కంప్లీట్గా 15. సో ఇది కంప్లీట్, ఇక్కడ మనకి 15 కాబట్టి ఆల్రెడీ 5 ఇచ్చాడు, మనకి రిమైనింగ్ ఎంత ఉంది 10 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 10. సో టోటల్గా చూసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఈ 10 ప్లస్ 10, సో 20. ఆప్షన్ డి అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 10, ఇన్ ఏ రో ఆఫ్ పర్సన్స్ పొజిషన్ ఆఫ్ ఏ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రో ఈస్ 27th అండ్ పొజిషన్ ఆఫ్ ఏ ఫ్రమ్ రైట్ సైడ్ ఆఫ్ ద రో ఈస్ 34th. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ రో. ఏం లేదు, ఒక వరుస క్రమంలో ఉన్న మందిలో అందులో ఏ అనే అతని యొక్క ర్యాంకు ఎడమవైపు నుంచి 27 మరియు కుడివైపు నుంచి 34 అయినా టోటల్ ఆ రోలో ఎంతమంది ఉన్నారో అడుగుతున్నాడు. సో ఒకటే పర్సన్ ఏ గురించి ఇచ్చాడు కాబట్టి ఎడమవైపు నుంచి ఎంత 27, కుడివైపు నుంచి ఎంత 34, టోటల్ ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. సో 27 ప్లస్ 34 ఎంత అవుతుంది, 61. సో ఇతన్ని రెండుసార్లు కౌంట్ చేశాం కాబట్టి -1. సో 60 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, ఇన్ ఏ రో ఆఫ్ 18 పర్సన్స్ పొజిషన్ ఆఫ్ ఏ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రో ఈస్ 6th. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్టర్ ఏ తర్వాత ఎంతమంది ఉన్నారు. ఒక రోలో 18 మంది ఉన్నారు, అందులో ఏ యొక్క పొజిషన్ అనేది ఎడమవైపు నుంచి 6వ స్థానంలో ఉంటే ఏ తర్వాత ఎంతమంది ఉన్నారో అని అడుగుతుంది. సో టోటల్ మనకు వచ్చేసి 18 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి మనకి ఏ అనే అతని యొక్క ర్యాంక్ లెఫ్ట్ సైడ్ నుంచి 6th. సో టోటల్ మనకి 18, ఇక్కడ నుంచి 6 తీసేసాం అనుకోండి 12. సో ఇతని తర్వాత నుంచి అంటున్నారు కాబట్టి 12 అనేది రైట్ ఆన్సర్. ఇతను నుండి అన్నాడు అనుకోండి, ఇతన్ని కూడా ఇంక్లూడ్ చేసే అప్పుడు 13 అవుతుంది. సో ఇక్కడ ప్రస్తుతానికి క్వశ్చన్లో ఇతని తర్వాత నుంచి ఎంతమంది ఉన్నారంటే 12 మెంబర్స్. సో ఆప్షన్ సి అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, ఇన్ ఏ రో ఆఫ్ 54 పర్సన్స్ ఏ ఇస్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రో అండ్ బి ఇస్ 20th ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రో. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఏ అనే అతని యొక్క ర్యాంకు లెఫ్ట్ సైడ్ నుంచి 15, అలాగే బి అనే అతని యొక్క ర్యాంకు రైట్ సైడ్ నుంచి 20, అయినా ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏ మరియు బి మధ్య ఎంతమంది ఉన్నారో అనుకున్నాడు. సో టోటల్ వచ్చేసి మనకి 54. సో ఏ అనే అతని యొక్క 15 అంటే ఇక్కడ వరకు మనకి 15 పర్సన్స్ ఉంటారు, ఇక్కడ 20 అంటే ఇక్కడ వరకు మనకు 20 పర్సన్స్ ఉన్నాయి. ఈ టోటల్ ఎంత, 15 ప్లస్ 20 35. సో -35 చేయండి. సో 35 చేస్తే మనకి ఎంత వస్తారు, ఇక్కడ 10 14 అంటే 9, ఇక్కడ 4 అంటే 1. సో టోటల్ 19 పర్సన్స్. ఏ మరియు బి మధ్య ఏ బీల మధ్య ఉండ మొత్తం వచ్చేసి 19 మంది ఉంటారు ఏ మరియు బీల మధ్య. సో ఆప్షన్ బి అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్. ఏ అండ్ బి ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో ఆఫ్ పర్సన్స్. ఏ ఈజ్ 18th ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రో అండ్ బి ఈజ్ 24th ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రో. ఇఫ్ దే ఆర్ ఇంటర్చేంజ్, ఈ వీటి మీద వచ్చే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్, ఏ బికమ్స్ 31st ఫ్రమ్ ద లెఫ్ట్. ఫైండ్ త్రీ క్వశ్చన్స్ ఇవ్వడం, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ బి కనుక్కోవాలి, న్యూ పొజిషన్ ఆఫ్ బి ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి కనుక్కోవాలి. జస్ట్ ఏం లేదు, ఏ మరియు బిలో ఒక వరుసలో నించున్నారని చెప్తున్నారు. ఏ అనే అతను యొక్క ర్యాంకు 18 ఎడం వైపు నుంచి 18, బి అనే అతను యొక్క ర్యాంకు కుడి వైపు నుంచి 24 అయినా వారిద్దరు స్థానాలను మార్చుకున్న ఏ యొక్క స్థానము ఎడం వైపు నుంచి 31 అయినది. అయినా ఆ వరుసలో ఉన్న మొత్తం ఎంతమంది ఉన్నారు, మరియు అలాగే రెండో క్వశ్చన్ వచ్చేసి ఏ మరియు బిల మధ్య ఎంతమంది ఉన్నారు, అలాగే బి యొక్క కొత్త స్థాన విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏమంటున్నాడు, ఏ అనే అతను ర్యాంకు ఎడమవైపు నుంచి 18, బి అనే అతని యొక్క ర్యాంకు కుడివైపు నుంచి 24, అయినా వారిద్దరూ వారి యొక్క స్థానాలను మార్చుకున్నారు. అంటే ఇక్కడ బి వస్తాడు, ఇక్కడ ఏ వస్తాడు. తర్వాత ఏమంటున్నాడు, దేర్ పొజిషన్స్, ఏ బికమ్స్ 31st ఫ్రమ్ ద లెఫ్ట్. ఎడమవైపు నుంచి మార్చుకున్న తర్వాత ఎడమవైపు ఏ యొక్క విలువ ఎడమవైపు నుంచి 31 స్థానంలో ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కావాలంటే మనకి ఏ యొక్క ర్యాంక్స్ తీసుకుంటే సరిపోతుంది, ఇక్కడే ఉన్నారు. సో 31 + 24 ఎంత, మనకి 55. సో కాకపోతే ఏని రెండు సార్లు లెక్కిస్తున్నాం కాబట్టి -1 చేసేయండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో వచ్చేసి ఆ వరుసలో ఉన్న మొత్తం సభ్యుల యొక్క సంఖ్య వచ్చేసి 54 మంది. సో ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 54. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటున్నాడు, అంటే మనకి ఇక్కడ చూస్తే బి మొత్తం 18 మంది ఉన్నారు, ఇక్కడ నుంచి ఇక్కడ చూసి 24 మెంబర్స్. 18 + 24 ఎంత, 42. సో ఆ 42 మెంబర్స్ని ఇక్కడ తీసేసామనుకోండి, మనకి ఎంత వస్తారు, 12 మెంబర్స్. సో ఏ మరియు బిల మధ్య ఉన్న టోటల్ నెంబర్స్ వచ్చేసి ఎంతమంది ఉంటారు, 12 మంది ఉంటారు. ఇది సెకండ్ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇస్ 12. సో ఇది వచ్చేసి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇది వచ్చేసి మనకి ఆ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నుంచి ఏ వరకు ఉన్న వాళ్ళు, బి వరకు ఉన్న వాళ్ళని మొత్తం తీసేసి మనకి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్య అనేది రావడం జరుగుతుంది. న్యూ పొజిషన్ ఆఫ్ బి ఫ్రమ్ ద రైట్ సైడ్. సో వీళ్ళ లెఫ్ట్ సైడ్ నుంచి చూసే 18 మెంబర్స్, 18th ర్యాంక్. సో రైట్ సైడ్ నుంచి చూడాలంటే ఏం చేయాలి, 54 - 18 చేసేయాలి. 54 - 18 చేసేంత, 36. అంతేగా, 54 - 18 చేసి 36. కాకపోతే ఇక్కడ మనం బీది కూడా చేసాము కాబట్టి బీని ఒక నెంబర్ని యాడ్ చేయండి, యాడ్ చేసేంత 37. సో బి యొక్క ర్యాంకు కుడివైపు నుంచి వచ్చేసి 37 ర్యాంక్. సో అన్ని క్వశ్చన్స్ అనేది మనకి వాళ్ళిద్దరు ప్లేస్ చేంజ్ చేసిన తర్వాత అడుగుతున్నారు, ముందు అడుగుతారు, చేంజ్ చేసిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి 54, వాళ్ళిద్దరి మధ్యలో 12 మంది ఉంటారు, అలా బి యొక్క ర్యాంకు కుడివైపు న్యూ పొజిషన్ అని గుర్తుంచుకోవాలి, అంటే మనం చేంజ్ అయిన తర్వాత. సో బి యొక్క ర్యాంక్ ఇక్కడ నుంచి చూసి 18 వచ్చింది, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి 54, ఇందులో నుంచి మనకి 18 తీసేస్తే కుడివైపు నుంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో 36, కాకపోతే ఇక్కడ బీని తీసేసాం కాబట్టి మనకి బీకే కావాలి కాబట్టి ఒక యాడ్ చేస్తున్నాం. సో 37, కుడివైపు నుంచి కొత్త పొజిషన్, కుడివైపు నుంచి బి యొక్క ర్యాంక్ వచ్చేసి 37. సో ఇది క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి, వీటి మీద తప్పకుండా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, చాలా మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సో త్వరలోనే మీకు మిగతా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను.